కానీ భారతీయ టూ అంటే భారతీయుడు వన్ లోనే అంతా చూపెట్టడం జరిగింది కమల్ హాసన్ గారు. దీంట్లో ఏం చూపెట్టలేదని అనొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చూసిన రొటీన్ రొటీన్ రొటీనే. కమల్ హాసన్ గారు కూడా ఇంకా వేరే యాక్టర్ ని పెట్టిస్తే కమల్ హాసన్ గారిని ఊహించుకునే వాళ్ళు. ఆల్రెడీ వన్ లో టూ లో అన్ని చూశారు కాబట్టి దీంట్లో అంత ఏం లేదు. ఆయన దీంట్లో సిద్ధార్థ్ కాకుండా వేరే హీరో ఉంటే బాగుండేది, ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ ఉన్నారు కాబట్టి సిద్ధార్థ్ కి అంత మార్కెట్ లేదు కాబట్టి ప్రజలు కూడా అంత అంటే ప్రేక్షకులు కూడా అంత నిరాశ చెందడం జరిగింది. ఆయన అంతగా నాకైతే స్టోరీ ఏమి అర్థం కాలేదు, మెసేజ్ ఇస్తారు కదా శంకర్ గారు ఎక్కడైనా డైరెక్టర్ గారు అనుకున్నాను, బట్ మెసేజెస్ ఆల్రెడీ నా మైండ్ లో ఉంది. ఆ మెసేజెస్ ఆ కొత్త మెసేజ్ అయితే ఏం లేదు, కరప్షన్ మీద చాలా మూవీస్ వచ్చాయి, ఠాగూర్ కన్నా మించిన మూవీ అయితే ఇది కాదు. ఆయన నాకైతే ఏం అర్థం కాలేదు మూవీ ఎందుకు తీశారు. మ్యూజిక్ మీరు విన్నారమ్మా, ఒకసారి వినండి మీకు అర్థమవుతుంది, ఇంకోసారి వినబుద్ధి కూడా కాదు. ఏఆర్ రెహమాన్ గారు ఇస్ ఏ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, కాకపోతే దీంట్లో నాకు అంత నచ్చలేదండి. అంటే వేరే వాళ్ళకి నచ్చొచ్చు, నాకు మాత్రం ఇలాంటివి నచ్చలేదండి. అంత మైమరపించలేదండి, అదే మైండ్ ఉంటుంది. భారతీయుడు వన్నే ఉంటుంది ఎప్పటికీ, అది అల్టిమేట్, అది ఏ జనరేషన్ కైనా అది ఒక ఉదాహరణ ఉంటుంది. కానీ ఈ మూవీ అంత అల్టిమేట్ గా ఏం లేదండి, స్క్రీన్ ప్లే బాగాలేదు అండ్ స్టోరీ కూడా కొత్తగా ఏముందండి, అంత నార్మల్ గానే ఉంది. చూపెట్టింది చూపెట్టడం అది ఏంటిది రిపీటెడ్ గా అనిపిస్తున్నాయి. పార్ట్ వన్ పార్ట్ టూ కాదు, పార్ట్ వన్ ఎప్పటికైనా భారతీయుడు పార్ట్ వన్ పార్ట్ వన్ పార్ట్ టూకి మించింది. ఇంకా త్రీకి లీడ్ ఎందుకు, టూవే వేస్ట్ అంటుంటే లీడ్ ఎందుకు ఇంకా.